మీద అనర్హత వేటు వేయాలని చెప్పారు. ఎవరి ద్వారా ఇప్పించారు? కాంగ్రెస్లో గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూ మరి టీఆర్ఎస్లో జాయిన్ అయినటువంటి సంబంధిత సోదర మంత్రి గారి ద్వారా ఇప్పించారు. అంటే ఇది ఎవరిని ప్రశ్నిస్తున్నారు? వాళ్ళు రాజీనామా చేసి తీసుకున్నారా? అదేవిధంగా మా సీఎం గారికి ఒకరిద్దరు మహిళలు తెల్లారితే మీ తోటి వస్తా తమ్ముడు అని చెప్పి ఏం చేసిరో వారు అనుభవించారు ఆ బాధ. ఢిల్లీ దాకా నేను వస్తున్నా అని చెప్పి ఏం మోసం చేసిర్రో రాహుల్ గాంధీ గారి దగ్గర టైం తీసుకున్నాక ఆ బాధ అనుభవించండు. కాబట్టి కేటీఆర్ గారికి సూచన చేయడం జరిగింది. కాబట్టి ఎవరి పేరు పెట్టలేదు. మీరు మొన్న గవర్నర్ దగ్గర వేటప్పుడు మీరు మెమోరాండం ఇచ్చేటప్పుడు మా పార్టీలో వచ్చినటువంటి వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని ఇచ్చినప్పుడు ఎవరిచ్చారు? సవితమ్మతో ఇప్పించారు. మరి సవితమ్మ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో పోయినప్పుడు ఇచ్చినప్పుడు ఏం తెలియదు ఏం తెలియదు ఏం తెలియదు. ఒక్కొక్కరిని నువ్వు జాయిన్ చేసుకున్నప్పుడు గొప్ప, మీరు జాయిన్ చేసుకుంటే గొప్ప. ఏం తెలుసు నీ దురహంకారం బంద్ చేసుకో కేటీఆర్. ఏం తెలియదు ఏం తెలియదు అంటున్నా. అడుగు మరి అడుగు. ఏందో మీరు అందరు చేంజ్ చేసుకోలే, మీరు అందరు చేంజ్ చేసుకోలే. వాళ్ళు చేంజ్ చేసుకుంటే గొప్పట, మళ్ళీ వాళ్ళతో మెమోరాండాలు ఇప్పిస్తారు వీళ్ళు. మైక్ ఇస్తాను కౌశిక్ రెడ్డి గారు, మీరు కూర్చోండి. కౌశిక్ రెడ్డి గారు మీరు కూర్చోండి. అనుభవించారు. మళ్ళీ అదే కాంగ్రెస్ విధానాల మీద తిడుతుంటే వాళ్ళిద్దరు చప్పట్లు కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ళు మంత్రులుగా చేసారు. మరి 70 ఏళ్ళ కాంగ్రెస్ విధి విధానాలు తెలిసే వాళ్ళు ఆ పదవులలో కొనసాగింది. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ తిడుతూ ఉంటే రోజు ఇట్లా కొడుతూ ఉండే, అది కరెక్టా అధ్యక్ష? అది కరెక్టా? నేను అందుకనే మేమెప్పుడు కూడా ఒకటారు కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. మంచికి బాధ్యత మాదే, చెడుకు బాధ్యత మాదే అన్నున్నప్పుడు, కానీ మంచి వాటికి మేము గొప్ప వాళ్ళం, చెడ్డ వాటికి మాకు తప్పు మాకు సంబంధం లేదు అని చెప్పుకునే కల్చర్ మాకు లేదు. అప్పుడు కూడా అదే చెప్పినాం మేము. పాత వాటిలలో మేము ఉన్నప్పుడు మా బాధ్యత ఉంటే మేమే బాధ్యులమని చెప్పుకున్నాం. కానీ మీ లెక్క తిడతా అంటే చప్పట్లు కొట్టే సంస్కారం మాకు లేదు అధ్యక్ష. శ్రీనివాస్ గారు, రామచంద్ర నాయక్ గారు ప్లీజ్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు పేరు పెట్టి పిలవలేదు. దానికి సభా మర్యాదలు కాపాడవలసిన విషయం మీకు కూడా చెప్తున్నా నేను. ఎవరు పేరు పెట్టి పిలవలేదు సభానాయకుడు ఎవరు పేరు పెట్టి పిలవలేదు. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి. స్పీకర్ గారు మాట్లాడడానికి 1 నిమిషం అవకాశం ఇస్తే మాట్లాడతాను అధ్యక్ష. గౌరవ్ ఆగండి, రన్నింగ్ కామెంట్ ఎందుకు? మళ్ళీ మాట్లాడుతున్నాం కదా, మీరు ఎంతసేపు చెప్పారు? మాట్లాడుతున్నాం కదా, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా? ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం కదా.